హైదరాబాద్ లో పార్కింగ్ ఫీజుల అక్రమ దందాపై చర్చించేందుకు వాదా ఫౌండేషన్ నుంచి సురేష్ గారు, అలాగే అడ్వకేట్ రవికుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సురేష్ గారు, హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చూసారుగా, ఇంతసేపటి నుంచి బయట పార్కింగ్ దందాతో ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి. సో అసలు ఈ పార్కింగ్ దందా అనేది డైరెక్ట్ మాఫియా, ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్ గా వసూలు చేస్తున్నారు, కానీ ఇది జీహెచ్ఎంసీ దృష్టికి వెళ్ళట్లేదు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదు. అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? డే బై డే పెరిగిపోతూనే ఉన్నాయి. ఫస్ట్ ఎక్కడ 2 రూపీస్, ఇప్పుడు ఎక్కడ 50, 60, 100 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి చేంజెస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? ఇవాళ హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి షాపింగ్ మాల్స్ ఇవాళ హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉన్నాయి. దాంతోపాటుగా వెహికల్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఇవాళ షాపింగ్ మాల్స్, థియేటర్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వీళ్ళ యొక్క అవసరాలను వారి అవసరంగా మార్చుకొని అక్రమంగా ఏ విధమైనటువంటి పర్మిషన్లు లేకుండా, ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఇవాళ హైదరాబాద్లో ప్రతి కాంప్లెక్స్ దగ్గర కూడా, షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా పర్ అవర్ 10 రూపీస్, పర్ అవర్ 20 రూపీస్ చొప్పున ఇవాళ కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. దీనికి ఏ మాత్రం చట్టబద్ధత లేదు, ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. అసలు కాంప్లెక్స్ లో ఏ ప్రజల అవసరాల కోసం మీరు బిజినెస్ చేస్తున్నారో, ఆ బిజినెస్ చేయడం కోసం వచ్చేటువంటి ప్రజలకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చట్టాలు చెప్తున్నాయి. జిహెచ్ఎంసీ ఆ కాంప్లెక్స్ లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా వారికి 44% ఉంటుంది ఫ్రీ, దాంట్లో పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఈ పార్కింగ్ వచ్చేటువంటి ప్రజలకు ఫ్రీగా ఏర్పాటు చేస్తామని చెప్తేనే జిహెచ్ఎంసీ ఆ కాంప్లెక్స్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ తీసుకున్న తర్వాత రకరకాల షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్ లకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్ట రీతిగా అసలు ఏ విధమైనటువంటి పట్టింపు లేకుండా వారిపై అసలు మానిటరింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాణ దశలో ఇచ్చినటువంటి నామ్స్ ను వాళ్ళు వైలేట్ చేస్తూ, తర్వాత వీళ్ళు ఏదైతే నామ్స్ ని మేము అంగీకరిస్తూ వీళ్ళు పర్మిషన్ ఇస్తారో దాన్ని ఫాలో చేస్తున్నారా లేరా అనే దాన్ని వీళ్ళ జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ వర్గాలు కూడా, ఏ వర్గం కూడా పట్టించుకోకపోవడం వల్ల, అంటే ఇవాళ ఒకరోజు వచ్చినటువంటిది కాదు, గత దశాబ్ద కాలంగా కూడా ఇవాళ హైదరాబాద్ లో 2 రూపాయలు ఉండే, ఒక 10-12 సంవత్సరాల క్రితం 5 రూపాయలు అయిపోయింది, 10 రూపాయలు అయిపోయింది, ఇప్పుడు గంటకు 10 రూపాయలు అవుతుంది. ఈ రకంగా దోపిడీని ఎవరు ప్రశ్నిస్తలేరనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక మాఫియా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పర్ డే ఇవాళ హైదరాబాద్ నగరాన్ని నిట్ట నిలువుగా దోచేస్తా ఉంది. దీనికి ప్రత్యేకంగా కూడా ఇంకొక కారణం ఏంటంటే, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఇవాళ షాపింగ్ మాల్స్ ప్రధానంగా వారి వనరు అయిపోయింది. ఏ చట్టంలో కూడా మీరు పార్కింగ్ వసూలు చేసుకోవాలా చేసుకోవాలి, దాన్ని స్పెసిఫిక్ గా దీన్ని మానిటరింగ్ చేసేటువంటి ఒక యాక్ట్ కానీ ఒక సెక్షన్ కానీ స్పెసిఫిక్ గా లేదు. అంటే ఒక గతంలో ఒక 2003లో సిహెచ్ మదన్మోహన్ వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి ఒక కేసులో 2003లో ఒక రూలింగ్ ఇచ్చింది. మీరు అపార్ట్మెంట్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, ప్రజల అవసరం కోసం మీరు ఏర్పరిచినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ లో వాటిలో బిజినెస్ చేయడానికి ప్రజలు ఇన్వైట్ చేస్తున్నప్పుడు వారికి ఫ్రీగా మీరు ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదంటే అపార్ట్మెంట్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం మీకు ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. 2010లో ఒక నహల్ చంద్ లాలు వర్సెస్ పాట్సౌలీ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ, దాంట్లో 2010లో సుప్రీంకోర్టు కూడా సేమ్, 2003లో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిచ్చిందో అదే దాన్ని ఉటంకిస్తూ 2010లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాకుంటే ఇవాళ జిహెచ్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ జిహెచ్ఎంసీలో ఒక పర్టికులర్ ఒక సెక్షన్ పార్కింగ్ కు సంబంధించింది లేకపోవడం వల్లనే ఆ చట్టంలో ఉన్నటువంటి ఆలోచనను బేస్ చేసుకునే ఇవాళ ఈ పార్కింగ్ దందా, ఈ పార్కింగ్ మాఫియా మొత్తం విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజల యొక్క సొమ్మును కొల్లగొడుతుంది. ఓకే సురేష్ గారు, మీరు చెప్పండి, అంటే వాదా నుంచి మీరు పెడెస్ట్రియన్ సేఫ్టీకి సంబంధించి కానీ రోడ్ సేఫ్టీకి సంబంధించి కానీ చాలా ఫైట్ చేశారు, కానీ ఒక వెహికల్ పార్క్ చేసుకోవాలంటే అక్కడ ఒక పబ్లిక్ అక్కడ దోచుకోబడుతున్నాడు. సో దీనికి సంబంధించి అంటే ఒక సామాన్య మానవుడికి ఎలాంటి రైట్ లేదా? అక్కడ ఒక ప్లేస్ లో ఒక వెహికల్, ఒక షాపింగ్ మాల్ కు వెళ్ళాం, అక్కడ లోపల మనం పర్చేస్ చేస్తామో చేయమో అది సెకండరీ, ఆ లోపలికి వెళ్ళాలంటే అక్కడ వెహికల్ పార్క్ చేస్తే 2 వీలర్ అయితే ఇక్కడ 10-20 రూపీస్, కార్ అయితే 40-50 రూపీస్, అక్కడ షాపింగ్ ఒక
ఒకవేళ చేయకపోతే అక్కడైతే మనం దోపిడీకి గురవుతున్నట్లే కదా. సో దీన్ని ఏ విధంగా చూడాలి, పబ్లిక్ లో కూడా ఎలాంటి అవేర్నెస్ రావాలి, ఇది మనం కట్టాల్సిన అవసరం లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు అని పబ్లిక్ ఇంకా ఒక అవేర్నెస్ వచ్చిందని అంటారా? ఇంతకుముందు అడ్వకేట్ గారు చాలా క్లియర్గా చెప్పారు రూల్స్ బట్టి ఎలా వయోలేట్ చేస్తాం ఉన్నారు. 2003లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది దాన్ని ఎలా వయోలేట్ చేస్తాం. ఇది పూర్తిగా మాల్స్ వసూలు చేయటం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన పని. మీరు ఇందాక పెడెస్ట్రియన్ రైట్స్ మీద, మేము దాని మీద పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఒక విషయం చెప్తాను. జిహెచ్ఎంసీ చాలా చోట్ల ఎక్కడైతే పార్కింగ్ స్పేసెస్ని ఏజెన్సీస్ కానీ లేకపోతే ఆక్షన్ చేసి ఇచ్చిన అన్నీ కూడా ఫుట్పాత్స్ని ఆనుకుని, అంటే ఫుట్పాత్స్ లేకుండా ఫుట్పాత్ ప్లేస్లో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పార్క్ చేయడానికి, అంటే పెడెస్ట్రియన్ సేఫ్టీ ఎక్కడా లేదు. పెడెస్ట్రియన్స్ నడవాలంటే రోడ్డు మీద నడిచే పరిస్థితి, వాళ్ళకి కూడా సేఫ్టీ లేదు. ఇంకా వసూళ్ళు అంటారా, మాల్స్ కానివ్వండి, పబ్లిక్ ప్లేస్ మాల్స్ అంటున్నారు, అలా రోడ్స్లో రోడ్స్ కూడా పబ్లిక్ స్పేసెస్, దాంట్లో కూడా అంటే నేను అస్సలు వసూలు చేయకూడదు, ఎక్కడా కూడా పార్కింగ్ స్పేస్ వసూలు చేయకుండా ఉండటం అనేది కూడా చాలా కష్టమైన పని. ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా వసూలు చేస్తూ ఉంటారు. మన రైల్వే స్టేషన్లో కొత్తగా చూస్తే జిఎస్టీ కూడా యాడ్ చేసి చేస్తూ ఉన్నారు గత నెల రోజుల క్రితం. బస్ స్టాప్స్ లో కూడా వసూలు చేస్తూ ఉన్నారు, అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్. మీరు ప్రైవేట్ వాళ్ళు వద్దేయండి, ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ డబ్బులు వస్తూ ఉంటాయి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి ఏ చిన్న ఆసరా ఉన్నా కానీ చిన్న ఛాన్స్ ఉన్నా కానీ అక్కడ సంపాదించుకోవాలని చూస్తారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇదొక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నారు తప్ప దీనికి ఎలా ప్రొవైడ్ చేయాలి ఫెసిలిటీస్. రోజుకి 700 కార్లు వెహికల్స్ మన హైదరాబాద్ నగరం, ఓన్లీ హైదరాబాద్లోనే 700 వెహికల్స్ డెలివరీస్ అవుతూ ఉన్నాయి, రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టు రోడ్స్ విస్తీర్ణం పెరగలేదు, దానికి తగ్గట్టు పార్కింగ్ స్పేసెస్ ఏ విధంగా బయట చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు. పార్కింగ్ స్పేస్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ అంటారు, అంటే ఒక 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ పార్కింగ్కే బిల్డింగ్స్ కడతా ఉంటారు అనమాట. అలాంటి బిల్డింగ్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, మన కొత్త టెక్నాలజీ దీనికి ఏదో అవసరం ఉంది. అలాంటివి ఇప్పుడు కొత్తగా మెట్రో రైలు వస్తుంది, మేము మనం దీని గురించే బేజార్ అవుతున్నాం. కొత్తగా మెట్రో రైలు వస్తుందంటే ప్రతి స్టేషన్లో ఈ బాధలు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్లో మనం చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే, ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గంటకి 80 రూపాయలు ఫస్ట్ స్టార్, గంట దాటి గంట 1 నిమిషం అయితే 100 రూపీస్, అక్కడి నుంచి ఇంకా పెరుగుతూ ఉంది. ఒక రోజు పెట్టుకుంటే 300 రూపాయలు. దీనికంట చాలా బాధ కలిగేటువంటి ఇష్యూ ఏంటంటే, అక్కడ క్యాబ్ డ్రైవర్స్ అంటే కమర్షియల్ వెహికల్స్ కనుక పార్క్ చేస్తే గంటకి 200 రూపాయలు, గంటకి 200 రూపాయలు. పాప వాళ్ళు వాళ్ళకి రైడ్ దొరికినా దొరకకపోయినా గంటకి 200 రూపాయలు అంటే వాళ్ళు రక్తం పీల్చేస్తారు. చాలా సంపాదించేదే డైలీ వాళ్ళకి. ఇంకోటి కొత్తగా ఒక కొన్ని వారాల ముందేమో నేను అప్పుడు గమనించడం జరిగింది, అంటే ముందు పెట్టలేదు, ఇది కూడా సరిపోదు అన్నట్టు మన ఎయిర్పోర్ట్ లో పికప్ డ్రాప్ చేస్తారు కదా, పార్క్ చేసిన తర్వాత కానీ పార్క్ చేయకపోతే కానీ మనం లాబీలోకి వెళ్ళేటప్పుడు అక్కడ పికప్ డ్రాప్ చేస్తారు, అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొక టికెట్ ఇస్తున్నారు 8 నిమిషాలు టైం. 8 నిమిషాలు దాటితే మళ్ళీ అదే పికప్ చేసుకుని డ్రాప్ చేసుకుని వెహికల్లో ఎయిర్పోర్ట్ లో మాత్రం విచ్చలవిడిగా పార్కింగ్. అదే ఓన్లీ పార్కింగ్ వదిలేయండి, ఓన్లీ పికప్ డ్రాప్ కి అరైవల్స్ కానీ డిపార్చర్స్ కానీ ఎవరైనా దింపటం కానీ ఎక్కించుకోవటం కానీ ఆ వెహికల్లో లగేజ్ పెట్టుకుని 8 నిమిషాలు దాటితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ. కాబట్టి 5,000 ఎకరాలు భూమిలో 50 ఎకరాలు మనం డెసిగ్నేట్ చేయలేము. కాబట్టి ఇదంటే మళ్ళీ కూడా మనం మాట్లాడితే దీంట్లో కూడా ఏంటంటే, ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి చాలా మిస్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మాల్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ కొంచెం మంచి ఎస్టాబ్లిష్మెంట్స్ పక్కనే ఉంటాయి, కొంచెం ప్రైమ్ ఏరియాస్లోనే ఉంటాయి. అక్కడ కూడా ఏంటంటే నాకు పక్కన పని ఉంటే నేను ఈ మాల్లో పార్క్ చేసుకుని నేను బయటకు వెళ్ళి నా పని చూసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. అది కూడా అక్కడ మిస్యూజ్ కాకుండా, అంటే ఇదంతా కూడా ఇవన్నీ కూడా చాలా చర్చలు జరిగి వయా మీడియాకి ఏ విధంగా చేయాలి, అంటే చట్టం అయితే డెఫినెట్గా మాల్స్లో వసూలు చేయటం అనేది విరుద్ధం, చట్టవిరుద్ధం అని చెప్తా ఉంది. కానీ
అక్కడ ఫెసిలిటీ ఇంకా ఒక మనిషి కూడా అక్కడ ఉండడు. మన మన కార్ ఒక పెడితే దానికి అడ్డంగా ఇంకొకరు పెట్టేసి అంటే సర్వీస్ ఎప్పుడైతే మనం పే చేస్తామో అక్కడ కొంచెం మనుషులు కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం సిస్టమాటిక్గా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మాల్స్ వాళ్ళు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా మనం ఒకటి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గుంటూరు వెళ్ళటానికి ఒక ప్యాసింజర్ సీటింగ్ ప్యాసింజర్ 35 రూపాయలు కానీ పార్కింగ్ చేస్తే 50 రూపాయలు ఛార్జ్ అంత ఇది. సో ఇవన్నీ ఇవన్నీ కూడా చూసి ఎనీవే ఈ చట్టాలలో ఉన్న లొసుగులు ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నిజంగానే మేము కూడా చెప్పడం జరిగింది అంటే కమర్షియల్ కాంప్లెక్స్ లో 44% ఫ్రీగా వదిలేయాలి అక్కడ షాపింగ్ చేసే వాళ్ళకి. ఈ రూల్స్ అనేవి జనాలకు కొంచెం తెలియదు. ఇప్పటి వరకు కోర్టు దృష్టికి కూడా కొంతమంది వెళ్లడం జరిగింది పార్కింగ్ మాఫియా దందా పెరిగిపోతోందని. అయినా కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఒక 5 మంత్స్ టైం కిందే గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది పార్కింగ్ దందాపై కఠిన చర్యలు తీసుకుంటామని. అది కూడా ఇంకా అమల్లో పెట్టలేదు. ఎనీవే ఇప్పటికైనా దీంట్లో మార్పు రావాలని, ఈ దోపిడీ తగ్గాలని కోరుకుందామండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో సురేష్ గారు అండ్ రవికుమార్ గారు.